చెడగొట్టో నువ్వు పెట్టలేదు అది అయ్యా నాకు 5 సంవత్సరాలు అయిందా అనిపించి ఎందుకే బాబు నాలికి తీసుకున్నా కూడా పని చేయలేదు ఇప్పటికి ఆ ఆల విడిపోయావు ఈ ఆల కూడా మా తల్లి కాపాడలేదు నువ్వు మహానుబాబా తండ్రి ఎందుకయ్యా బాబు మమ్మల్ని చెడగొట్టకానే జరిగేదని జరిపించు బాబు వాళ్ళు ఎవరో పెడతా అంటున్నారా పెట్టనే చెడగొట్టక తండ్రి చెడగొట్టక బాబు పార్థిమిత్రిగా పెడతా అంటున్నారు కాబట్టి పాడి చేయొద్దండి పెట్టించండి పేదవాళ్ళు చాలా మంది ఉన్నాం చాలా మంది ఉన్నాం చెట్ల కింద ఉన్నాను నా మట్టుకు నేనే ఒక రైతు దాంట్లో వేసుకుని ఉన్నాను ఆయన పుణ్యం అంటూ ఉండిచ్చాడు కానీ నువ్వు ఇచ్చావు కదా 5 సంవత్సరాలు నీకు పట్ట ఇచ్చాడు కదా నువ్వు వాతలు పోవంటే మీరు నాకు గతి లేదు అసలు ముగ్గురు బిడ్డలో నేను మా గొప్పలకి కూడా దారి లేకుండా అయిపోయింది నువ్వు ఇచ్చిన పట్ట వాళ్ళ దారి లేకపోతే నా బిడ్డలు కూడా ఇస్తాం మానేశారు నువ్వు ఇది నాకు ఇవ్వకపోతే నా బిడ్డలకో నాకో ఎవరికో ఆయన ఇచ్చిన కట్టుకుందిన గూళ్ళో ఉంది ఎందుకు కాకుండా చెట్టు కింద చేసావయ్యా నువ్వు చేసినవి ఇది మంచి పని కాదు ఇప్పటికైనా సరే మంచి పని చేస్తే ఎవరికైనా నువ్వు బాగుంటావు అది సార్ జోగేశ్వరరావు సార్ మీరు చెప్తున్నారండి మాకు అయ్యా జోగేశ్వరరావు గారు మాకు పట్టా ఇచ్చి 5 సంవత్సరాలు దాటేస్తుందండి 5 సంవత్సరాలు ఇది 6 సంవత్సరాలు అనుకుంటున్నాను 5 సంవత్సరాలు దాటేస్తుంది పట్టా ఇమ్మని కానీ మేము అడగలేదండి మమ్మల్ని మాకు పట్టా ఇవ్వండి అని అడగలేదు మాకు స్థలం చూపించకుండా ఈ పట్టా ఇచ్చారు సార్ ఈ పట్టా ఏం చేసుకోమనింది మమ్మల్ని ఈ పట్టా ఎక్కడ పట్టుకెళ్ళా కానీ మాకు ఏ ఉపయోగం లేదు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాకు ఏదైనా స్థలం చూపించి మాకు స్థలం ఇవ్వాలన్నా కానీ ఇది మాకు స్థలం ఉన్నా చూపించేస్తుంది అంటే ఇప్పుడు మేము ఈ రకంగా మీరు పట్టా ఇచ్చి మమ్మల్ని ఏం చేసినట్టు అంటే జనాలు గొర్రెలు చేసినట్ట స్థలం చూపించకుండా మీరు పట్టా ఇవ్వడమే సగం తప్పు ఇప్పుడు పట్టా ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కొనసాగుతున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ మాకు పట్టా ఇచ్చి మాకు స్థలం ఇస్తానంటే మీరు ఎందుకు ఆపుతున్నారు నాకు అర్థం కావట్లేదు సార్ అసలు ఏ కారణం చేత ఆపుతున్నారు సార్ మీరు చెప్పండి ఈ ఎవరిచ్చారండి మీరే కదా ఇచ్చారు ఎందుకు ఇచ్చారండి మీరు అసలు మీరు అడిగా సార్ మాకు ఈ పట్ట ఇమ్మని ఈ పట్ట మెల్లేసుకొని తిరగాలండి మీకు ఇప్పుడు మాకు స్థలాలు కావాలి సార్ మీరు రెంట్లో ఉంటున్నామండి 10 సంవత్సరాల నుంచి రెంట్ హౌస్ సార్ నెలకు 3 వేలు కట్టుకొని వస్తున్నామని పిల్లల్ని చదివించుకోవాలి
సంపాదించాలి మేము ఇంటికాడ ఉంటాం సార్ ఇంటి అద్దె కట్టుకోవాలా ఇల్లు లేకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎలా రోడ్డు రోడ్డు మీద ఉంచుతారండి ఒకసారి చూడండి ఎంతమంది స్థలాల కోసం ఇంతమంది ఎలా పోరాడుతుంటే మీకు మీరు ఆపడానికి అసలు మీ కారణం ఏంటండి ఇచ్చింది మీరే కదా ఇచ్చింది మీరే మాకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాకు స్థలాలు ఈ పట్ట ఇవ్వలేదు మీరే ఇచ్చింది మరి ఇచ్చినప్పుడు మాకు స్థలం చూపించాలి కదా స్థలం ఏది 5 సంవత్సరాలు అవుతుంది కదా స్థలం ఏదండి ఇచ్చిన వాళ్ళు అసలు మీరు ఎలా ఆపుతున్నారు మీరు నిజంగా ఇక్కడికి వచ్చి కేసు వారు వచ్చి మీరు రాగలరా రండి ఇక్కడికి రండి మేము మీకు ఏ సమాధానం చెప్తామో అదే చెప్తాం ఈ పట్టాలన్నీ కూడా మీకు ఎలా సమాధానం చెప్పాలి అలా సమాధానం మేము చెప్తాం సార్ రండి సార్ రండి వస్తే మేము అందరం కూడా మీకు ఎలాంటి సన్మానం చేయాలో అలాంటి సన్మానం చేస్తామండి మేము అడగలేం కదా అండి మాకు పట్ట కావాలనేసి స్థలం చూపించకంటే పట్ట చేతికి చిన్నాడ మేము గొర్రెలు అని అనుకోవాల్సింది కానీ మాకు ఐడియా అప్పుడు తెలియలేదు ఈ పట్ట ఇచ్చుకొని 5 సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాం రోడ్లు అంటాయి అక్కడైతే మీటింగ్స్ కానీ అలా తిరుగుతున్నా కానీ మాకు ఇంకొకటి స్థలం మాకు కంటిగా కనిపించట్లేదు మీరు రండి మీతో మీరు ఏ విధంగా ఆపుతారా మేము చూస్తామండి రండి మీరు ఎక్కడ ఏ సీట్లో కూర్చున్నావో మాకు తెలియదు కానీ మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని దగా చేసి ఓట్ల కోసం మమ్మల్ని మబ్బు కప్పించి ఓట్లు వేయించుకోవడం కోసం మాకు పట్టాలు ఇచ్చి అప్పుడే 8 సంవత్సరాలు అయింది 5 సంవత్సరాలు అయింది ఇప్పుడు దాకా మచ్చడాగు లేవు ఎక్కడ ఎప్పుడో 5 సంవత్సరాలు నాటి అసలు వీటి పెట్టుకోవడానికి మీ జనమంతరమే కట్టుకుని మొత్తం అంతా తోలిచ్చేసుకుని ఆ గోడలు ఎప్పుడో చేసేసి కూడా లాగేసుకున్నావు నీకు ఎంత ధర్మంగా ఉండే నీకు దమ్ముంటే కేసవరం రాని నేను మాట్లాడతాను నువ్వు ఆగ్జాగా సరిపోవు మాకు ఆగేస్తే వర్ణం పెట్టలే కెట్టి మనిషి అడగొడతావు నువ్వు ఎంతవరకు చెడగొడతావు ఎంతవరకు చెడగొడతావు నువ్వు కోట్లు కోట్లు దొంగాస్తం సంపాదించుకుని నీ వెనకాల ఆధార పెట్టుకుని మాకు ఉంటాకే ఇల్లు తింటా కూడు అక్కర్లేదా నువ్వు అన్యాయం చేస్తావు అన్యాయం కంటే నువ్వు బాధపడి న్యాయం చేస్తే జగన్ గారిని అడ్డెడతావు పార్టీ మిత్రులు గారిని అడ్డెడతావు నువ్వు దేనికి అడ్డెడతావు నువ్వు అసలు మాకు న్యాయం చేస్తారని పార్టీ చూడలేదు ఏ పార్టీ ఆ పార్టీ అని చూడలేదు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి అర్హులు అయిన ప్రతి ఒక్కరికి ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన సక్రమంగా ఇస్తానికి సిద్ధమైనప్పుడు నువ్వు ఎందుకు అడ్డెట్టావు నువ్వు దేనికోసం అడ్డెడుతున్నావు నువ్వు అయా వీటి బట్టి ఇచ్చిన వీటి బట్టి 5 సంవత్సరాల నుంచి ఇచ్చిన వీటి బట్టి తీసేసుకున్నావు వెనక్కి నీ సాధారణ నువ్వు రావద్దు అనుకుంటే నువ్వు కేసవరంలో మేము మాట్లాడతావు అడిగట్టు చూడు మేము చేస్తాం ఏం చేయాలి అసలు నువ్వు అడ్డెట్ట సరిపోవు దేనికి సరిపోతావో ఆన్లైన్లోకి వెళ్తుంటే పట్ట ఉందని వస్తుంది అందుకే మాకు వెంకట బాబు గారు స్థలం ఇవ్వలేకపోయారు మాకంటే వెనకాల ఎంతో మంది ఇల్లు కట్టుకుని నివాసం చేస్తున్నారు అద్దెలు కట్టుకుని అద్దెలలో ఎన్నాళ్ళు కాపురం చేస్తారా నీ చంద్రబాబు నాయుడు నువ్వు కోట్లు కోట్లు దొంగాసులు సంపాదించుకుని ఈ మెట్టంతా చౌక పట్టుకెళ్తా నువ్వు రెడీ అయ్యావు కదా వేళ నువ్వు సిద్ధమయ్యావు కదా కోట్లో ఉన్న మనం చౌకలేకపోయావు కానీ కోట్లో ఉన్న మనం చౌకలేకపోయావు రసాయనాలు మోసుకెళ్తా చూసావు నువ్వు వెండబాట అంతా కట్టుపెడతా చూసావు నువ్వు ఇంకా ఎన్నాళ్ళు ఈ మాసం ఇంకా ఎన్నాళ్ళు దాకా నువ్వు సరిపోవు రావడానికి ఒక్కసారి నువ్వు చేస్తావు చూడు మెట్టకాడికి మేము చేస్తాం ఏం చేయాలి మేము చేస్తాం నువ్వు ఎలా ఆపుతావో చూసుకో నువ్వు సరైన కొమ్మలు అయితే రా ఇక్కడికే మేము ఆపుతాం మేము ఆపుతాం నీ తీసి కొలలో పుట్టని పెరిగిదాన్ని నేను ఆపు చెప్తాను నన్ను సరైన కొమ్మడు అయితే ఇక్కడికి నన్ను జాతులు ఎవరు అయితే ఇక్కడికి రా అక్కడ ముసలో ఉండి కాదు నువ్వు సీట్లో కూర్చుని వేసి రూమ్లో కూర్చుని మాట్లాడటం కాదు కష్టపడి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి తెలుస్తుంది ఇంటద్దరు కట్టుకున్నాడు తెలుస్తుంది నువ్వు చేసింది ఏంటి ఏంటి నువ్వు చేసింది అసలు ఏం చేస్తావు నువ్వు తెలుగుదేశం నేను పుట్టి కానీ తెలుగుదేశం ఓటేశాను నేను నాకు పెన్షన్ రాకుండా అడ్డెట్టాను నువ్వు వాళ్ళు అందరూ ఎక్కువ వైఎస్ఆర్ వచ్చాక నాకు పెన్షన్ వస్తుంది దేనికి ఏంటి ఉద్రిస్తుంది ఏంటి నువ్వు ప్రభుత్వం చేస్తే ఉద్రిస్తుంది ఎట్లా ఇక్కడ మనం చూసుకుంటాం ఏదైనా సరే ముఖ్యమంత్రి రా నువ్వు ఎక్కడో ఉన్న మాట్లాడటం కాదు నువ్వు ఎక్కడో ఉన్న ఆఫ్ చేయడం కాదు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే కేసవరం రా మేము చూసుకుంటాం నీకు అంత దేనికి ఇచ్చారు ఇంట్లో బీది వల్ల పెట్టుకోమని ఇచ్చారా ఇది సెదలు పెట్టి 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 పాడైపోతుంది తప్ప మాకంటే ఏ స్థలం లేదు మాకు స్థలం ఇచ్చేటప్పుడు మీరు ఎందుకు ఆఫ్ చేయాలి దేనికోసం ఆఫ్ చేస్తున్నారు ఆ వాలి పట్టకానికి ఇచ్చి ఉండకపోతే ఈ రోజు నాడు జగన్ అన్న ప్రవృత్తిలో మాకు పట్టకానికి ఇచ్చింది కదా మాకు అది లేకపోయి ఇది లేకపోయి మమ్మల్ని ఏమైపోమంటారు ఇన్ని రోజులని అది పంపులోనే అది కట్టుకోమంటారు అమ్మ పెట్టనివ్వదు అడుగు తప్పనివ్వదని వాళ్ళు మీరు పెట్టలేదు ఇప్పుడు పెట్టి వాళ్ళు ఆఫ్ చేస్తారు ఎందుకు ఆఫ్ చేయాలి మీరు అసలు దేనికోసం ఈ పట్టకానికి మీరు ఏం చేసుకోమంటారు స్థలం లేకుండా ఈ పట్టకానికి ఇంట్లో పెట్టమంటారు ఇదేమన్నా డబ్బా మాకు కాదు ఓన్లీ కాంతి ఒకటే ఈ కాంతి ఎక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు ఈ కాంతి ఇవ్వకపోతే ఈ రోజు నాడు మేము గవర్నమెంట్ నుంచి మేము వైఎస్ఆర్సీపీ నుంచి మేము కాంతిని తీసుకుంది మాకు పట్టకానికి వచ్చింది కదా మాకంటే ఇల్లు ఉంది కదా మీరు ఏసీ కొంపలో ఏసీ కారులో బాగా తిరుగుతున్నారు మేము ఎందులో తిరగాలి మేము ఎందులో ఉండాలి మేము రెక్కల మంది కష్టాలు మీకులో మాకు జాబులు కాదు కదా మీకులో మేము ఎంపీలు ఎమ్మెల్యేలు కాదు కదా మేము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు ఎవరు పడితే మమ్మల్ని ఆదరించేయడానికి అనడానికి కష్టపడితేనే కానీ మాకు డొక్కారదు రెక్కారదు అలా ఉంది మా పరిస్థితి ఈ వాళ్ళ రోజు నాడు మాకు ఇల్లు స్థలం ఎత్తానంటే మీరు ఎందుకు ఆఫ్ చేయాలి దేనికోసం ఆఫ్ చేయాలి మీరు
అది ఏమన్నా ఉంటే మీరు ముఖం ముఖం మీద ఇక్కడికి వచ్చి తేల్చండి, మేము మాట్లాడతాం. అంతేకాని మీరు ఎక్కడో ఉండి మాకు ఇచ్చే స్థలాలను ఆఫ్ చేయడానికి మీకు సంబంధం లేదు. మీ ఇంట్లో కాదు మాకు ఇష్టంట, ఓన్లీ గవర్నమెంట్, గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంది మాకు. ప్రభుత్వంలో మీరు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే మా ఇల్లు ఆఫ్ చేయడానికి కుదరదు. మేము మేము అందరం ఓటేస్తేనే ఆ రోజు నాడు మీరు ఆ ప్రభుత్వంలో లెక్కారు. మళ్ళీ ఇప్పుడు ఓటేస్తేనే ఈ ప్రభుత్వం లెక్కింది. ఈ ప్రభుత్వం లెక్కి మాకు అభివృద్ధి చేస్తానంటే మా ఊరికి అభివృద్ధి చేస్తుంది, మాకు అభివృద్ధి చేస్తుంది. చేసేటప్పుడు మీరు ఎందుకు ఆఫ్ చేయాలి, దేనికోసం ఆఫ్ చేస్తున్నారు? మాకు ఏదైనా సరే ఇక్కడికి వచ్చి మాట్లాడితే మీ మొక్క మొక్క మీద మాట్లాడతాం. మీరు ఎక్కడో ఉండి ఎక్కడో ఫీజులు ఇచ్చుకొని ఎక్కడో లైవ్లు పెట్టుకుంటే కుదరదు. మాకు డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్ మీకు ఇలా చేస్తాం, మేము ఇలా చేస్తామని మీరు చెప్పండి. దానికి మాకు ఏం చెప్పారో, మీరు ఏం చేస్తారో మేము దానికి ప్రూఫ్ మేము చూపిస్తాం. మీరు ఏ ప్రూఫ్లు లేకుండా తప్పుడు అవ్వలేదైతే చెయ్యొద్దు, కరెక్ట్గా చెప్పండి. మీరు ఏదైతే ఆ వాళ్ళకి ఇచ్చి ఉండకపోతే వాళ్ళు జగన్ దగ్గర నుంచి మేము తీసుకుందాం. జగన్ అని మాకు ప్రభుత్వం ఇచ్చిన, కానీ వాళ్ళకి కాంతి ఇచ్చిన వాళ్ళు ఆ రోజు మాకు స్థలం రాలేదు. ఇప్పుడు ఇచ్చిన స్థలాలకు కూడా మీరు ఎందుకు ఆఫ్ చేస్తారు? మీరేం కాదు కదా, మీ సొంత స్థలం కాదు కదా, ఇది గవర్నమెంట్దే కదా. పని మీ ఇంట్లో ఏమైనా తెచ్చి పెడతారా, మీ వెనకలు ఏమైనా తెచ్చి పెడతారా, మీ ముత్తాలతో ఏమైనా తెచ్చి పెడతారా? లేదు కదా, మాకు ఇచ్చింది ఎందుకు ఆఫ్ చేయాలి? మీరు ఆఫ్ చేయడానికి అయితే కుదరదు. మీరు ఆఫ్ చేసేలాగా అయితే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి సైట్ దగ్గరకు వచ్చి మీరు 10 మంది ఆడవాళ్ళు మైండ్ నుంచి మాట్లాడుతుంది. దానికి సమాధానం చెప్తాం, మీరు చెప్పేది ఒకటే చెప్తున్నాం. సంవత్సరాలు అవుతుందండి పట్టాలు ఇచ్చి, ఈ పట్టాలు ఇచ్చి 5 సంవత్సరాలు బట్టి ఏమి అసలు ఈ చిప్పులు ఇచ్చారండి కొంతమందికి. ఈ చిప్పులు ఇచ్చిన వాళ్ళకోమో పట్టాలు లేవండి, స్థలాలోమో స్థలాల్లోనోమో స్థలాలు ఉన్నాయని చూపుతుందండి. ఏండి ఇప్పుడు జగన్ అన్నోమో వచ్చి ఈ రేఖం చేసి చక్కగా లేవర్ చేసి స్థలాలు ఇస్తాను అన్నారండి. ఇప్పుడు స్థలాలు ఇవ్వకుండా ఎంత కాపు చేస్తున్నారండి ఆయన? ఆ 7 రోజున ఆయన పట్టాలు ఎందుకు ఇచ్చారండి? ఓట్లు ఏం చేసుకుంటాకి ఇచ్చారండి పట్టాలు? ఏండి ఆయన వెళ్ళిపోయాడు, ఓట్లు ఏం చేసుకున్నాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పట్టాలు ఎత్తుంటే ఆయన ఎంత కట్టుబడుతున్నాడండి? ఆయన రమ్మానండి అక్కడికి, మకం మకం తెలుసుకుంటాం. ఏండి వీళ్ళు ఇచ్చిన వాళ్ళు బాధపెట్టకూడదండి. మరి అలాగే జగన్ అన్న అక్కడ ఎవరు చేశాడు, అందంగా తలాలు ఇచ్చారు, ఇల్లు కట్టేశారండి. ఈయన ఇచ్చిన పట్టాలు ఎందుకు ఇవ్వలేదండి? ఇల్లు ఎందుకు కట్టలేదు, తలాలు ఎందుకు ఇవ్వలేదండి? పట్టాలు ఇచ్చి మెల్ల వేసుకుని తిరగమన్నాడండి. రమ్మనండి ఆయన ఇక్కడికి, మేము మాట్లాడతామండి, మకం మకంగా మేము మాట్లాడతామండి. ఏండి పట్టాలు ఏం చేసుకుంటారండి? పట్టాలు ఏమైనా అద్దె కొంపలో ఉన్నారండి, అద్దె కొంపలో ఉండి అద్దెలు కట్టుకుంటున్నారు 20 సంవత్సరాలు పట్టండి. స్థలాలు లేవు, పట్టాలు ఉన్నాయండి. ఏం చేస్తారో మాకు న్యాయం చేయమని, మాకు న్యాయం చేసిన ఆయనమ్మా ఈయనమ్మా వద్దని చెప్తున్నారండి. మరి అది ఏటో రమ్మనండి ఆయన్ని, మేము ముఖం ముఖం తెలుసుకుంటాం సార్. వెనకాల ఇచ్చిన వాళ్ళకి ఇల్లు అయిపోయినాయని చెప్పండి.